ఏపీలో సోడా గ్యాస్ తుస్సుమంది గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమపై జగన్ మళ్ళీ మాట తప్పారు అది కాలుష్య పరిశ్రమ అధికారంలోకి రాగానే అనుమతులు రద్దు చేస్తామని నాటి ప్రతిపక్ష నేతగా ప్రతిజ్ఞ చేశారు నేడు రద్దు సంగతి దేవుడరుగు రేపు ఏకంగా ఆ కంపెనీ ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు అందులోను 75% ఉద్యోగాలు స్థానికులకేనంటూ కలరింగ్ ఇస్తున్నారు రాష్ట్రంలోనే అతిపెద్ద కాస్టిక్ సోడా సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారీ ఫ్యాక్టరీ అది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలప్రదపురంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రతిపక్ష నేత హోదాలో నాడు వైఎస్ జగన్ వ్యతిరేకించారు కాస్టిక్ సోడా యూనిట్ అంటేనే కాలుష్యమని విరుచుకుపడ్డారు నాటి సీఎం చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ తాని అధికారంలోకి రాగానే ఆ కంపెనీ అనుమతులను రద్దు చేస్తానని ప్రకటించారు అధికారంలోకి ఆయన వచ్చి 3 ఏళ్లు అయ్యింది ఆ అనుమతుల రద్దు సంగతి దేవుడెరుగు ఇప్పుడు ఏకంగా స్వయంగా జగన్ గురువారం ఈ పరిశ్రమ తొలిదశ నిర్మాణం ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు నాటి భీకర ప్రతిజ్ఞ అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు గాల్లో కలిసిపోయాయి అధికారంలోకి రాగానే చెప్పిన మాటలు వేరు చేతలు వేరు అన్నట్లుగా మారిపోయాయి గతంలో కేపీఆర్ సంస్థ తూర్పు గోదావరి జిల్లాలోని బలభద్రపురం గ్రామంలో ఒక యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది అనంతరం ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ఫ్యాక్టరీని టేక్ ఓవర్ చేసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరుతో రీమోడలింగ్ పనులు చేపట్టింది प्रतिपक्ष नेतगा उन्न जगन आ प्रांतानिक वेल्ली अकड जरिगिन बहिरंग सभलो मात्लाडारू तानु अधिकारंलोकी वच्चिन वेंटने अनुमतुलनु रद्दु चेस्तानी तेग गोप्पलु चेप्पारू आ फैक्टरी की व्यतिरेकंगा आंदोलन चेसिन दादापु 500 मंदिपै पेट्टिन केसुलन्नी उपसंहरिस्तानी प्रकटिंचारू कानी इप्पटिकी 3 ఏళ్లైనా आ पनी चेयलेदु पैगा ओक अडुगु मुंदुकेसी अदे इंडस्ट्रीस लो निर्माणालनु प्रारंभिंचेंदुकु सिद्धमय्यारू పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్ ను కలిశారు ఫ్యాక్టరీ తొలిదశ నిర్మాణం ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నట్లు మంత్రి ప్రకటించారు బలభద్రపురంలో ఫ్యాక్టరీ రావడం ద్వారా 2700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది పరిశ్రమలో 75% ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు సదరు సంస్థ అంగీకరించిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు ప్రత్యక్షంగా 1300 మందికి పరోక్షంగా 1150 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు భూగర్భ జలాల కాలుష్యానికి ఆస్కారమే లేకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగించుకొని గ్రాసిమ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు ఈ పరిశ్రమపై నిరంతరం కాలుష్య నియంత్రణ బోర్డ్ పర్యవేక్షణ ఉంటుందని వివరించారు ట్రీట్మెంట్ రీసైకిల్ ప్లాన్ ద్వారా ఆ యూనిట్ స్థలం నుంచి ద్రవం బయటకు వెళ్లకుండా ఉంటుందని తద్వారా భూగర్భ జలాలు కలుషితం అవ్వకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు మంత్రి తెలిపారు అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి నాడు ప్రతిపక్ష నేతగా అక్కడ వచ్చే పెట్టుబడిని జగన్ చూడలేదు కేపీఆర్ ఫ్యాక్టరీని బంగాళాఖాతంలో కలిపేస్తానని ఆనాడు ప్రగల్భాలకు పలికిన జగన్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఫ్యాక్టరీని ప్రారంభించడానికి వస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు రావద్దు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు దీనిపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు